ఓటీఎస్ పేరుతో బలవంతపు వసూళ్లను ఆపాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల టీడీపీ సీనియర్ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు హెచ్చర్ల రణస్థలం లావేరు సిగడ మండలాల్లో నిరసన ప్రదర్శన చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పేదల పాలిట శాపంగా మారిన వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నాలుగు మండలాల ఎంపీడీఓలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ, పాదయాత్ర సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇల్లుపై ఉన్న రుణాన్ని మొత్తం మాఫీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. గతంలో 30 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న గృహాలకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు హెచ్ఎల్ నియోజకవర్గంలో 4 మండలాల్లో ఓటీఎస్ పైన మేము ఈరోజు ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3 మండలాలు ఇచ్చాం, 4వది జీసీడ మండలం వెళ్ళి ఇస్తున్నాం. పైన ప్రభుత్వం తినుబాణాలను మోపి ఈరోజు వాళ్ళని 10,000 కడితే మేము రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పేసి మాట చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. అందుకు మా నాయకుడు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ అభ్యర్థి కూడా ఏ లబ్ధిదారు కూడా కట్టద్దని చెప్పేసి మా ద్వారా ఇస్తున్నాం. అలాగే ఎంపీడీ గారి ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ మేము చేస్తున్నాం. ఖచ్చితంగా అవి బలవంత వసూళ్లు తగ్గించి అది రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్న సందర్భంగా ఈరోజు 4 మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అలాగే లబ్ధిదారులు అందరూ కూడా వెళ్ళి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వారికి మీరు చేస్తే ఉచితంగా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించండి, లేదంటే మా ప్రభుత్వంలో మేము ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.